Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Devaya Namaha. Ila Kontakalan, Jeripo in the Ravata, Okrojan, Venkates or Sami Bari, Darishan, Jeskuni, Vuchikuchum, the 20 Tarikonda, Venga, Mambagari, Midaki, Yingli Vistali visited. Visited after Mira Padai, Samati Paganam Indi. I would have went ten a shipping chair, in Atitoni, Vamshan Sari, Mir Nituruko, Maranistar and Ner, Uttara Chanam, Prathana, Chapodito, Saha, Kutumbarlo, Nava, Landaru, Nituruko Kukuner, Kakukunte, Kuduku Mataram, Pakuntu, Chivengamambagari, Padal, Metapanda, Padite, Anadu, I would Abhayam chair, me Vamshalo, Wakadu Mataram, Batukutuntari, Valinchin, Anduke, Ipatiki. Tirumala Devalayam lo, Prabhutvam tarapuna unnatuvanti, Prathana, Archakula, Kutumbamlo, Okkadu Matrame, Batukutuntadu. Aanadu Tarikonda Vengamamba gari ichinatuvanti, Shapam, Ivvaltiki kuda Tirumalalo, Alage Paripalana Chestundi. Avida, Ranu Ranu, Avida Venkatachala Vaibhavam ani Pustakam Rasaru, Konda Meedakelli, Aa Pustakam Rasi Copy Teeskuni Intiki Vaste, Pelli Kani Pillalaki Pellillayyevi. అందుకని ఆవిడ దర్శనానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే ఆవిడకి ఏకాంతం తగ్గిపోయి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తే దూరంగా తుంగురు కోణాన్ని ఆ కోణలో తపస్సు చేస్తూ అంతర్ముఖురాలయ్యి ఉండేవారు. రాత్రి వేళ సొరంగ మార్గంలో వచ్చి ఆనందనిలయం మూసేసిన తరువాత ఆ పీఠాన్ని పైకెత్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి పెట్టిన పువ్వులు కొన్ని తీసి కొత్త పుష్పాలు పూజ చేసేవారు ఆవిడ. అర్చకులకు అనుమానం వచ్చింది, రోజు గుడి మూసేసిన తరువాత పువ్వులు మారుతున్నాయి, ఎవరు చేస్తున్నారని. ఆ రోజుల్లో మహంతులు కొంతకాలం తిరుమల క్షేత్రాన్ని పరిపాలించారు. ఒక మహంతు ప్రధాన ద్వారం తలుపులు మూసేసిన తర్వాత లోపల కూర్చున్నారు. ఒక రాత్రి వేళ తరిగొండ వెంగమాంబ గారు దివ్యతేజోమూర్తి అయి ఆ ఫలకాన్ని తొలగించి లోపలకొచ్చి పూజ చేయడం దర్శనం చేశారు. చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అంత గొప్ప తల్లి తరిగొండ వెంగమాంబ గారు ఆవిడ భాగవతం చెప్తుంటే వినడానికి వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు పవలింపు సేవ అయిపోయాక వచ్చేవారు. ఆయన ఉయ్యాల ఎక్కి కూర్చుని వింటుండేవారు, ఈవిడ భాగవతం చెప్తుండేవారు. తెల్లవారుజామున 3 గంటలకు మళ్ళీ సుప్రభాతం జరిగే వేళటికి వెంకటేశ్వర స్వామి వారు ఉయ్యాల దిగి వెంగమాంబ నేను ఇళ్ళొస్తానని బయలుదేరేవారు. ఓ రోజున మంచి ఘట్టం చదువుతున్నారు ఆవిడ. వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరిపోతున్నారు. స్వామి మీరు వెళ్ళిపోవద్దు, నా దగ్గరే ఉండిపోండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు కదా వెంగమాంబ, వాళ్ళందరినీ కాపాడాలి కదా, బయలుదేరుతున్నానన్నారు. స్వామి మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదని చెప్పి ఆవిడ నిగ్రహిస్తున్న సమయంలో అక్కడ సుప్రభాతం వినపడింది. వెంకటేశ్వర స్వామి వారు హఠాత్తుగా ఉయ్యాలలోంచి లేచి అంతర్ధానమైపోదాం అనుకుంటున్న సమయంలో ఆయన పట్టు పంచని పట్టుకుంది. ఆవిడ పట్టుకుంటే ఆ పంచ పర్రున సగానికి చిరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి అంతర్ధానం అయిపోయి శేషశైలంలోకి వెళ్ళిపోయారు. అర్చకులు దేవాలయం తలుపులు తెరిచారు. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని దర్శనానికి వెళ్ళారు. సగం చిరిగిపోయిన పట్టు పంచతో ఉన్నారు వెంకటేశ్వర స్వామి. ఇదేమిట్రా, దొంగతనం మాత్రం కాదు, పంచ చింపి ఎవరు పట్టికెడతారు, ఎవరో భక్తుల వల్ల జరిగింది, ఎవరున్నారని చూశారు. ఇంకెవరు, వెంగమాంబ గారి ఇంట్లో ఉందేమో చూడండి అన్నారు. అందరూ గబగబా తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఆవిడికి నమస్కారం చేస్తే పట్టు పంచ వద్దంటుంటే లేచి పారిపోయాడు, సగం చిరిగిపోయే పంచ నా చేతిలో ఉంటే మడత పెట్టి పూజామందిరంలో పెట్టా తీసుకుపోండి ఆవిడ. అంటే లోపలికి వెళ్ళి చూస్తే పూజామందిరంలో ఉంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టు పంచలో సగభాగం. దాన్ని ఊరిరిగింపుగా తీసుకొస్తుంటే ఆలయానికి మిగిలిన సగభాగం కూడా అదృశ్యమైపోయింది. ఇవన్నీ నా కల్పితంగా నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో, యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు. ఆ తరిగొండ వెంగమాంబ గారు జీవ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆవిడ సమాధి ఇప్పటికీ వెంకటాచలంలో ఎక్కడుందో తెలుసా అండి? మొన్న మాతో ఆ మోహన్ రావు గారు, రాజ్యలక్ష్మి గారు దంపతులు వచ్చారు, వారు దర్శనం చేశారు ఆ తరిగొండ వెంగమాంబ గారి సమాధిని. ఆదివరాహస్వామి వారి కాటేజెస్ ఉన్నాయి, వరాహస్వామి కాటేజెస్ అని పిలుస్తాం మనం. ఎప్పుడైనా వెంకటాచలం వెడితే తప్పకుండా దర్శనం చేయండి ఆ తల్లి సమాధిని. ఆ దాని వెనకాతలకు చిన్న రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో వెడితే తరిగొండ వెంగమాంబ జూనియర్ కాలేజ్ అని స్కూల్ కనపడుతుంది. అక్కడ వాళ్ళని మేము సమాధి దర్శనం చేస్తామని అడిగితే లోపలికి పంపిస్తారు. ఇప్పటికీ తులసి తోటి
ఆ వెంగమాంబ గారి సమాధి అక్కడ ఉంటుంది. ఆ సమాధికి సాష్టాంగ నమస్కారం చేసి మౌనంగా ఒక్క నిమిషం కూర్చుని ఆవిడికి నమస్కారం చేసుకుని రండి. ఆవిడ ఇప్పటికీ ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేస్తారని చెప్తారు. అంత గొప్ప తల్లి ఆ తరిగొండ వెంగమాంబ గారు. మూడవ వారు అనంతాళ్వార్ల వారు. అనంతాళ్వార్లు అసలు వెంకటాచలంలో ఎవ్వరూ ఉండేవారు కాదు ఒకప్పుడు. ఎందుచేతనంటే ఎక్కడ చూసినా కీటకాలే, ఎక్కడ చూసినా క్రిములే. దాంతో భయపడిపోయి ఎవ్వరూ అక్కడ ఉండేవారు కాదు. కానీ వెంకటేశ్వరుడు పుష్పాలంకార ప్రియుడు. రామానుజాచార్యులు వారు తన శిష్యుల్ని అడిగారు, మీలో ఎవరైనా వెళ్ళి వెంకటాచలంలో కాపరం ఉండి పుష్పవాటిక పెంచి పూలమాలలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి కైంకర్యం చేస్తారా అని. వృద్ధుడైనటువంటి అనంతాళ్వార్లు అనేటటువంటి శిష్యులు లేచి నేను వెడతానన్నారు. సరే వెళ్ళమన్నారు. ఆయన వెళ్ళి పుష్పవాటిక ఏర్పాటు చేయడం కోసం అని ఒక పెద్ద చెరువు ఒకటి తవ్వుతున్నారు. తవ్వుతుంటే భార్య చూస్తే గర్భిణి. పాపం ఈయన మట్టి తవ్వ, గంపలో పొయ్య, ఆవిడ పట్టికెళ్ళ, పట్టికెళ్ళలేక ఆవిడ చెమటలు పట్టి అలిసిపోయి నిలబడిపోయేది. నిలబడిపోతుంటే ఈయన మళ్ళీ పిలుస్తూ ఉండేవారు. ఇది చూసి వెంకటేశ్వర స్వామి వారికి బాధ కలిగి ఓ పిల్లవాడి రూపంలో వచ్చారు. వచ్చి, అయ్యా స్వామి, మీరు తవ్విపోసిన మట్టి బుట్ట నేను పట్టికెడతానన్నారు. ఏదో మీ ఇద్దరం కైంకర్యం చేసుకుందాం అని వస్తే మధ్యలో నువ్వే అడిగిరా, ఎక్కడి నుంచి వచ్చావు, పోతావా పోతావా పోవా అన్నారు. అంటే అమ్మో కొడతాడేమోనా పిల్లవాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పాపం ఈ గర్భిణీ స్త్రీ అనంతాళ్వార్ల భార్య అతి కష్టం మీద పట్టికెడుతోంది ఆ బుట్ట. చూసి వెంకటేశ్వర స్వామి వారికి మనసాగక ఆయన బయలుదేరి వచ్చారు. వచ్చి అనంతాళ్వార్లు వెనకాల నించునేవారు. ఈయన మట్టి తవ్వ బుట్టలో పోసేవారు. ఆయనకి కనపడకుండా బుట్ట మెల్లిగా లాగి ఈయన పట్టుకెళ్ళి ఆ మట్టి అక్కడ పోసి కుర్రాడు కదా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఖాళీ బుట్ట ఎట్టేసేవారు. ఏమిట్రా నిమిషంలో వెనక్కి వచ్చేస్తున్నాడు ఖాళీ బుట్ట అట్టుకుని, మా ఆవిడ ఇంత ఓపిగ్గా ఎలా చేసేస్తోందని గుణపం అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూశారు ఈ పిల్లాడు. మళ్ళీ ఒరే నిన్ను పొమ్మన్నాను మళ్ళీ వచ్చావా అని గుణపం పట్టుకుని ఒక్క దెబ్బ కొట్టబోయారు. ఆయన పరిగెత్తారు. పరిగెడితే ఈయన పరిగెత్తారు గుణపం పట్టుకుని. పరిగెడితే ఇప్పుడు మారవీధులు ఉన్నాయే వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల్లో ఊరి తిరిగింపు జరిగే మారవీధులు. ఆ మారవీధుల్లో ముందు వెంకటేశ్వర స్వామి పరిగెత్తారు, వెనకాతల అనంతాళ్వారు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ప్రదక్షిణంగా పరిగెత్తారు, అప్రదక్షిణంగా పరిగెత్తారు. ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి ఆనంద నిలయంలోకి పారిపోయారు. ఆ పారిపోతున్నప్పుడు ఆ కోపం ఆపుకోలేక ఈ పిల్లాడు దొరకకుండా పారిపోతున్నాడని ఆ గోపం విసిరేశారు ఆయన మీదకి. విసిరేస్తే పిల్లాడి గడ్డానికి వెళ్ళి తగిలింది ఆ గుణపం. తగిలింది. సాయంకాలం పుష్పమాల కట్టుకుని అనంతాళ్వార్లు లోపలికి వెళ్ళారు ఆనంద నిలయంలోకి. వెళ్ళేసరికి గడ్డం వాచిపోయి రక్తం కారి పెచ్చు కట్టి గడ్డంతో వెంకటేశ్వర స్వామి వారు కనపడ్డారు. అర్చకులు హడిలిపోయారు. ఇదేమిటి ఇంత రక్తం కారుంది, ఏమిటి స్వామివారి గడ్డానికి అని. అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడారు, నా శిష్యుడు నా భక్తుడు అనంతాళ్వార్లు గుణపంతో కొట్టాడయ్యా, రాబోయేటటువంటి తరాలలో భక్తులందరూ ఆలయానికి వచ్చినప్పుడు నా గడ్డం మీదున్న పచ్చకర్పూరపు ముద్ర చూసి అనంతాళ్వార్లు అనేటటువంటి భక్తుడు గుణపంతో కొట్టిన దెబ్బ ఇది అని చెప్పుకుంటుంటే నేను మురిసిపోతాను, అందుకని ఇక్కడ పచ్చకర్పూరపు బొట్టు నాకు పెట్టండి అన్నారు. విగ్రహాలు చిన్న చిన్న ఉంటాయి, పంచలోహ విగ్రహాలు. అసలు మనం ఎవరం దాన్ని సరిగ్గా దర్శనమే చెయ్యం, లోపలికి వెళ్ళిపోతాం. ఆ శంఖనిధి పద్మనిధి దాటి వెడుతూ ఉంటే ఉత్తరం గోడ మీద పెట్టి ఉంటుంది ఆ గుణపం. ఈ మాట మీరెవరైనా వెంకటాచలం వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ గుణపాన్ని దర్శనం చేయండి. ఇప్పటికీ పెట్టారు ఆ ఉత్తరం గోడ మీద వేలాడుతూ ఉంటుంది ఆ గుణపం. వెంకటేశ్వర స్వామి వారిని గడ్డం మీద గుణపం పెట్టి అనంతాళ్వార్లు కొట్టినటువంటి దెబ్బకి గుర్తుగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగినటువంటి మరునాడు వెంకటేశ్వర స్వామి వారికి బార్బ్ సవారీ ఉత్సవం అనే ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అనంతాళ్వార్లు వెనకాల తరువుకు వస్తుంటే ఎలా పరిగెత్తారో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పల్లకే అలా పరిగెడుతుంది. ఆ రోజున పరిగెత్తి ప్రదక్షిణంగా తిరగాలి వెంకటేశ్వర స్వామి. కానీ ఆ బాగ్ సవారి ఉత్సవంలో అలా తిరగరు. ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి అటు ఇటు పరిగెత్తి అర్చకుడేమో ఇప్పటికీ అనంతాళ్వార్ల సమాధి అక్కడ ఉంది. ఆ సమాధిలోంచి ఒక బొగడమాను పుట్టింది. ఆ తరువాత ఇప్పుడు పెద్ద మర్రి చెట్టు పుట్టింది. అక్కడ హారతి ఇస్తారు. హారతి ఇచ్చి కోరిట్లో స్నానానికి పెడతాడు అర్చకుడు. పల్లకి మాత్రం అప్రదక్షిణంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మీరు వెళితే బ్రహ్మోత్సవాల సమయంలో ఈ బాగ్సవారి ఉత్సవాన్ని తప్పకుండా చూడండి.
ప్రతి సంవత్సరం అనంతాళ్ వార్లు వెనకాల తరుముకొస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు ఆనాడు ఎలా పరిగెత్తారో ఇప్పటికీ అలా పరిగెడతారు ప్రతి సంవత్సరం. దానికి పెద్ద ఉత్సవం చేస్తారు బాగ్సవారి అని. తప్పకుండా చూడండి ఆ ఉత్సవాన్ని, భక్తుల కోసం ఎంత లొంగి ఉంటాడో చూడండి ఆయన. అయితే అది ఏం ఉత్సవాలండి? అసలు గుణపం పట్టుకు ఆయన తరుముకొస్తుంటే పరమాత్మ పరిగెత్తినటువంటి ఉత్సవాన్ని మీరు చూసారా? ఒక్క ఏడుకొండల్లో చేస్తారు ఈ ఉత్సవాన్ని. ఎంత భక్త పరాధీనుడో చూడండి ఆయన. ఎంత చిత్రం అంటే ఆయన పుష్పవాటిక పెంచాడు అనంతాళ్వార్లు. పెంచితే లక్ష్మీదేవితో కలిసి శ్రీ మహావిష్ణువైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు రాత్రి వేళ సంతోషంగా పుష్పవాటికలో విహరించడానికి వెళ్ళేవారు. వెళ్ళి కనపడ్డ పువ్వల్లా కోసి అమ్మవారి యొక్క తల్లో పెడుతుండేవారు. ఇద్దరు సంతోషంగా ఆ పువ్వు తీసి ఆవిడ కొప్పులో పెట్టడం, వాసన చూస్తుండడం, ఇద్దరు తిరుగుతుండడం. తెల్లవారి పువ్వులు కోద్దామని అనంతాళ్వార్లు వచ్చేటప్పటికి పూల తోటలో ఒక్క పువ్వు కనపడేది కాదు. ఎవడో రాత్రి వేళ వచ్చి పువ్వులు అన్నీ పట్టుకుపోతున్నాడు ఇలా కాదని చెప్పేసి శిష్యుల్ని కాపలా పెట్టారు. దొరికేవారు కాదు. నేనే కాపలా కూర్చుంటానని పాపం పెద్ద ఆయన అయిపోయారు అప్పటికి. కాపలా కూర్చున్నారు. ఓ రాత్రి వేళ వచ్చారు వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవితో కలిసి. వచ్చి పువ్వులన్నీ పుణికేస్తున్నారు. చూశారు ఈయన, అయ్యగోరా దొంగ దొరికాడు, ఎంత అందంగా ఉన్నాడు రా, ఇదేంబు దేయునికి చూడు, చక్క రాసకన్యలా ఉంది భార్య, ఆ పిల్లనట్టుకొచ్చి పువ్వులన్నీ పుణికేస్తున్నాడని ఉన్నవాడు ఉన్నట్టుగా లేచి ఒక్క పరుగు నెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని పట్టుకోబోయారు. దొరుకుతారు ఆయన. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అంటారు పోతన గారు. లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు, వేదానికి చిక్కడు, ఉపనిషత్తులకి దొక్కడు, సనక సనందనాది భక్తులకి దక్కడు. అనంతాళ్వార్ల వారు పరిగెడితే దొరుకుతాడు ఆయన. పారిపోయాడు. పారిపోతే పాపం అమాయకపు తల్లి, మా అమ్మ ఉంది కదా, మా అమ్మ మాత్రం ఆశ్చర్యపోయి ఇలా పారిపోతున్నాడు ఈయన అలా చూస్తోంది. ఆయన గభాలను వచ్చి అమ్మవారిని పట్టేసుకున్నాడు. పట్టేసుకుని తీసుకెళ్లి అక్కడ చందనపు చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టుకి వేసేసి తన మీద ఉన్న ఉత్తరయ్యం తీసి కట్టేశాడు. కట్టేసి మీ ఆయన ఎవరంటాడు. ఏం చెప్తుంది పాపం, ఇలా అస్తమానం అడిగేవాళ్ళు తగులుతుంటారు ఆవిడికి. ఇలా అడిగినప్పుడల్లా పృథివ్యారాజ సింహానాం ముఖ్యస్య విదితాత్మన స్నుషాదశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుహితాజనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యారామస్య ధీమతః అని సుందరకాండలో చెప్పేది. ఇప్పుడు మీ ఆయన ఎవరు, మీ ఆయన ఎవరు అంటే ఏం చెప్తుంది, ఎక్కడుంటాడని చెప్తుంది. మీ ఆయన ఎవరు, ఆయన పేరేమిటి, ఎక్కడుంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఉంటాడు ఉంటాడు, ఇల్లు ఎక్కడ, మీ ఇద్దరు ఎక్కడ చూస్తుంటారు చెప్పమంటాడు ఈయన, ఎక్కడుంటాడని చెప్తుంది. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు ఎవ్వరి వాడనంచే రీతి పలుకుదు నాయంత వాడనై నడువ నేర్తు ఇది నేరుతునని ఏల చెప్పంగా విద్యలన్నీయు నేను నేర్తు అని. ఆయనకి ఒక విద్య, ఒక చోట ఉంటాడా, ఒరులు నాకు కాదు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్ట మొకడు లేడు తొల్లి సిరియు కలదు చెప్పేద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు అంటాడు ఆయన. ఆయన ఎప్పుడు భక్త పరాధీనుడు, అంతటా ఉండేవాడు ఎక్కడుంటాడని చెప్తుంది ఆవిడ. అందుకని అయ్యో ఏం చెప్పనయ్యా, మా ఆయనకో పేరా ఊరా, ఎంతమంది ఎన్ని సహస్రాలు పెట్టి పిలిచినా పలికేవాడు మాత్రం ఆయనే అంటుంది. ఎంత గడుసుగా మాట్లాడుతున్నావమ్మా అంటాడు ఆయన. పోనీ మీ ఆయన ఎక్కడుంటాడన్నాడు. ఎక్కడుంటాడంటే ఏం చెప్పనయ్యా, ఇంతకు ముందు మీ ప్రహ్లాదుడు చెప్పాడు కదా, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. నువ్వు జాగ్రత్తగా చూస్తే ఇక్కడా అక్కడా అని ఉంటాయి, అంతటా ఉన్నాడయ్యా మా ఆయన అంటుంది. ఎంత గడుసు దానివమ్మా, నా చేతిలోంచి జారి పారిపోయాడా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడా అని భూకరించి నీ కోసం రాకుండా ఉంటాడా, చూస్తాను ఎలా రాకుండా ఉంటాడో అని అమ్మవారి పాదాల దగ్గర పడుకున్నాడు ఆయన రాత్రి అంతా. ఎంత అదృష్టవంతుడో చూడండి అనంతాళ్వార్లు. ఏ తల్లి పాదములను తలుచుకుని నమస్కారం చేసి ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసిం తద్వక్షస్థల నిత్యవాసరసేకాంత క్షాంతి సంవర్ధినిం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని ఏ అమ్మ క్రీగంటి చూపు పడిందా,
యద్ధ్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనా తరతం యే మురారే వేదాంతాః తత్త చింతాంబురభిదురసి యత్పాద చిహ్నైతరంతి భోగోపోద్ఘాత కైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావాః సానశ్రీః అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః యత్యావత్తమ వైభవం తరిచిత స్తోత్రాయ దూరే స్పృహ స్తోతుం కేవలం యిచ్ఛదశ్చ జగృహో ప్రాంచో విరించాదయః అప్యేవం తవ దేవి వంగ్మనసయోః భాషామభిజ్ఞం పదం కావాచ ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్తై గిరాం స్తోతారం తముషంతి దేవి కవయో యో విస్పృణీతే గుణాన్ స్తోత్రవ్యస్య తతశ్చ తే స్తుతిధురామయ్యేవ విశ్రామ్యతి యస్మాత్తస్మదమర్షిణీయ ఫణితి స్వీకారతస్తే గుణాః ఛంత్యౌదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరాన్ ప్రధాన్ దేవీ శృతిం భగవతిం ప్రథమే పుమాంసః తత్సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాఠన పటూని చ ఇతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అని పరాశర భట్టర్లు స్తోత్రం చేశారు. అటువంటి అమ్మవారి పాదాల దగ్గర పడుకున్నాడు ఆయన రాత్రంతా. ఎంత అదృష్టవంతుడండి ఆనంతాళ్ళ వారు. తెల్లవారింది, ద్వారాలు తెరిచారు. తెరిస్తే వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో బంగారు లక్ష్మి లేదు. అర్చకులు హడిలిపోయారు. మళ్ళీ హడిలిపోతే వెంకటేశ్వర స్వామి వారు పలికారు. రాత్రి రాత్రంతా శ్రీ లక్ష్మీదేవిని కట్టేశాడు పట్టుకెళ్ళి. అందుకని వెళ్ళి ఆ అనంతాల్ వారిని వేడుకుని తీసుకురండి అన్నారు. అర్చకులు గబగబా వేదమంత్రాలతోటి మంగళవాయిద్యాలతోటి వెళ్ళారు. ఆ అమ్మ ఏ అమ్మ క్రీగంటి చూపు కోసం మహర్షులు వేచి ఉన్నారో అటువంటి జగజ్జనని చెట్టుకి తన ఉత్తరీయంతో కట్టి అమ్మ పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. వాళ్ళ ఆయన వస్తాడు. ఎవరిని కట్టేశావో తెలుసా అనంతాల్ వారు? సర్వ జగత్తులని రక్షించగలిగినటువంటి వాడు, తన హేళగా సమస్త లోకములను ఆడించగలిగిన వాడు ఎవడున్నాడో అటువంటి వాడి శక్తి స్వరూపిణి ఆవిడ. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం గచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమ కృతపుణ్య ప్రభవతి అని శంకరులు స్తోత్రం చేసిన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాన్ని కట్టేశావురా నువ్వు. అమ్మవారిని తీసుకురమ్మన్నారు. అమ్మా నిన్ను కట్టేశానా, ఎంత అదృష్టవంతుణ్ణమ్మా అని మళ్ళీ కూతుర్ని తీసుకెళ్లి అల్లుడికి ఇచ్చేవాళ్ళ కన్యాదానం చేసినట్టు గబగబా తోటలో ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చి బుట్టలో వేసి, అమ్మ ఇందులో కూర్చోమ్మా అని ఆ పూల బుట్టలో కూర్చోబెట్టుకుని ఆ బుట్ట ఎత్తి చేత్తో పట్టుకుని ఒగరుస్తూ తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పెట్టారు. పెడితే వెంకటేశ్వర స్వామి వారు నోరు విప్పి మాట్లాడారు. ఆ రోజున మామగారు రెండే అన్నారు, మా నా భార్యని నీ కూతురుగా ఇంట్లో కట్టేసుకున్నావయ్యా, నీ ప్రేమతో పూల బుట్టలో పెట్టి ఎత్తి పట్టుకొచ్చావు, నా భార్యని కన్న తండ్రివి నువ్వు, మామగారివి కదా, చందన తాంబూలాలు స్వీకరించు అని వెంకటాచలపతి గంధం రాసి పుష్పమాల వేసి పట్టుబట్టలు పెట్టారు ఆయనకి. వెంకటేశ్వర స్వామి వారంతటి చేత మామా అని పిలిపించుకున్న మహాధన్యజీవి అనంతాల్ వారు. అటువంటి అనంతాల్ వారుల యొక్క సమాధి ఇప్పటికీ నైరుతి మూల ఉంది. అందుకే ఏటీసీ కాటేజెస్ అని పేరు వాటికి, అనంతాల్వార్ ట్యాంక్ కాటేజెస్ అని పేరు వాటికి. అనంతాల్వార్లు తవ్వినటువంటి చెరువు ఇప్పటికీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పక్కన ఉంది. ఇప్పటికీ స్వామివారి సేవకి ఆ నీరు వాడుతుంటారు ఆ చెరువులోది. ఈ మాట వెంకటాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా వీటన్నింటినీ అందరూ దర్శనం చెయ్యండి. మీరు ఒక్కసారి వెళ్ళి అనంతాల్వార్ ఎంతటి మహానుభావుడు అయ్యా అంటే వెంకటేశ్వర స్వామి వారి చెవి ఒగ్గి వింటారు. మీకేం సందేహం లేదు, ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఏడు కొండల వాడి దగ్గరికి ఆనంద నిలయం దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకి అయ్యేటటువంటి దర్శనం 16 వంతు. మిగిలినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడున్నారో తెలుసా అండి? ఇక్కడే కూర్చుని వింటున్నారు అమ్మవారి సమేతంగా. ఎందుకని, ఆయన్ని తీసుకురావాలంటే తేలిక మార్గం ఏమిటో తెలిసి ఆయన్ని తీసుకొద్దామంటే ఆయన రారు. అనంతాల్వార్ అనండి ఆయన పరిగెత్తుకొస్తారు. ఆ తిరుమల నంబి అనండి ఆయన పరిగెత్తుకొస్తారు. తెరిగొండ వెంగమాంబ అనండి ఆయన పరిగెత్తుకొస్తారు. అటువంటి మహాభక్తుల యొక్క పేర్లు వినబడుతున్నాయి. అందున ఉగాది పర్వదినం రారు, అందుకని వచ్చి ఇక్కడే కూర్చుని వింటుంటారు ఆయన. అందుకని అదిగో అంతటి శక్తివంతమైనటువంటి ఆరాధన చేసినటువంటి మహాపురుషులు ఆ అనంతాల్వార్ మొదలైన వారు.
అందుకని వెంకటేశ్వర స్వామి వారంతటి వారి చేత మామా అని పిలిపించుకున్నటువంటి పుణ్యశీలి ఆ అనంతాళ్వార్లు, వారు ముగ్గురు ప్రాతస్మరణీయులు. వీరి తరువాత వెంకటాచలంలో చెప్పుకోవలసినటువంటి మహానుభావుడు సన్నిధి గొల్ల. తాను చేసినది లేకపోయినా ఆ వంశానుగతంగా వచ్చేసిందండి ఆ వరం. వెంకటేశ్వర స్వామి వారికి యజ్ఞం చేశారు భూలోకంలో, కలియుగం వచ్చేస్తోంది, మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలని ఋషులందరూ కలిసి సత్రయాగం చేస్తే ఈ యజ్ఞం యొక్క ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలన్నారు. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నం అన్నాదయేవచ విష్ణువే కదా యజ్ఞ యొక్క భాగాన్ని తీసుకునేవారు యజ్ఞ ఫలితాన్ని. అందుకని దీనికి ఎవరు సమర్థులన్నారు నారద మహర్షి, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం రావాలి. అందుకని నారదుడు ఒక చిన్న విషయాన్ని చూపించారు అక్కడ. ఆయన అన్నారు, ఒకడు చెప్పడం ఏమిటయ్యా, ఇక్కడ భృగు ఉన్నాడు కదా, ఒకసారి పంపించండి, ఎవరికి బాగా సత్వగుణం ఉందో వారికి మీరు ఈ యజ్ఞ ఫలితాన్ని ఇవ్వండి అన్నారు. వెంటనే భృగు బయలుదేరాడు నేను చూసొస్తానని. మొట్టమొదట బ్రహ్మలోకానికి వెళ్ళాడు. సరస్వతి మాతగా ఉంది, ఈ బకుళమాత నీ కళ్యాణం చూడడానికి వచ్చిందో అందుకని ఈ బకుళమాతని నీతో తీసుకెళ్లవలసింది అని వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేయడం కోసమని ఆ బకుళమాతని వినియోగించారు. ఆవిడ దగ్గర ఉండి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క యోగక్షేమాలని చూస్తూ ఉండేవారు. కళ్యాణం చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అక్కడ ఆకాశరాజు గారు భూమి దున్నుతున్నారు యజ్ఞం చేద్దామని. ఒక మందసం ఒకటి తగిలింది నాగలికి. సీతమ్మ తల్లి జన్మించినట్టుగానే ఆ నాగటి చాలుకి తగిలినటువంటి మందసం యొక్క పెట్టె మూత తెరిచారు. పద్మములలో పడుకుని అమ్మవారు కనపడింది. పద్మముల యొక్క పెట్టెలో దొరికింది కనుక పద్మావతి అని పిలిచారు అమ్మవారిని. అయోనిజ అయినటువంటి పద్మావతిని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలని ఆకాశరాజు గారు మథన పడుతున్నటువంటి సమయంలో ఒకనాడు శ్రీనివాసుడు బయలుదేరి వేట కోసమని విహారంగా వచ్చారు. అదే సమయంలో విహారం కోసమని పద్మావతీదేవి చెలికత్తెలతో వచ్చింది. ఆ చెలికత్తెలతో వచ్చినటువంటి సమయంలో వెంకటేశ్వర స్వామి వారు గుర్రం ఎక్కి ఒక వాయుదేవుణ్ణి గుర్రంగా చేసుకున్నారు. చేసుకుని వేటాడుతూ వేటాడుతూ వచ్చారు. ఆ ఏనుగు చెలికత్తెల్ని తరిమింది. ఆ ఏనుగుటో మాయమైపోయింది. పద్మావతీదేవి దర్శనం వెంకటేశ్వర స్వామికి, వెంకటేశ్వర స్వామి దర్శనం పద్మావతీదేవికి జరిగింది. జరిగి ఆవిడ తన్మయావస్థను పొందినటువంటి సమయంలో ఈ చెలికత్తెలందరూ వచ్చి, ఎంతటి తెంపరివాడివోయ్, రాజకుమార్తె దర్శనానికి వచ్చావా ఉద్యానవనంలో, పైగా తేరిపారి చూస్తున్నావా, నీకు ఎంత అహంకారం అని చెప్పి రాళ్లు పెట్టి కొట్టారు వెంకటేశ్వర స్వామిని. కొడితే అవి గుర్రానికి తగిలే, ఆయనకి తగిలి. భక్తుల కోసం మహానుభావుడు రాతి దెబ్బలు తిన్నాడండి వెంకటేశ్వర స్వామి. కింద పడిపోతేట పురాణంలో అన్నారు, ఎలా పడిపోయారంటేటైనా, యథాయుగాంతే వటపత్రశాయి, యుగాంతం అయిపోయిన తరువాత వటపత్రశాయిగా ఎలా పడుకుంటారో అలా పడుకున్నారట. వాయుదేవుడు గుర్రం రూపంలో వచ్చి ఆయన కూడా సొక్కిపోయి రాతి దెబ్బలు చేత పడిపోయిన వారిలో ఆయన పడిపోయారట. పడిపోతే ఆ చెలికత్తెలు వచ్చి అడిగారు పద్మావతీదేవి చెలికత్తెలు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికన్నారు. ఆయనకి భయమా, కన్యాపేక్ష ముఖ్య కార్యం అన్నారు. ఎందుకు వచ్చావేమిటయ్యా, ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి వచ్చా, వివాహం కోసం వచ్చా, ఆడపిల్ల కోసం వచ్చారన్నారు. అంటే వాళ్ళన్నారు, ఎంత సాహసమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, ఈ మాటలు తెలిసిందనుకో ఆకాశరాజు గారికి ఏం చేస్తారో తెలుసా, ఉరి తీసేస్తారు నిన్నన్నారు. కార్యాంతే మరణం శ్రేయం, ఒకవేళ కార్యం అయిపోయిందా, వచ్చిన పని అయిపోయిందా, మరణం వచ్చినా బాధలేదు, అలాగే సంహరింపబడతాను, నాకేం బెంగలేదన్నారు. ఆ పద్మావతీదేవి మనస్సు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, వెంకటేశ్వర స్వామి వారి మనస్సు పద్మావతి దగ్గరికి మారే. ఇదే కావలసినటువంటి అవతార ప్రయోజనం. సరే ఇంటికి వెళ్ళారు, ఏదో తేనె ఆ బియ్యం అవి పట్టుకుని ఇంటికి వెళ్ళారు. కానీ చాలా చిన్న బుచ్చుకుని కూర్చున్నారు. అమ్మ చూసింది బకుళమాత, ఏం నాయనా ఇలా ఉన్నామేమంది, చెప్పేశారు ఆదివరాహస్వామి వచ్చిన వారు ఎవరో సాక్షాత్తుగా కృష్ణమూర్తమ్మ, ఇవాళ ఈ రూపంలో వచ్చారు వెంకటేశ్వర స్వామిగా, ఇంతకు ముందు నువ్వు పెంచి పెద్ద చేసిన కృష్ణావతారమే అని చెప్పేశారు. అందుకని నాయన ఏరా ఇలా ఉన్నావని, వేదోద్ధారణ మందరాభరణ
పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ అని వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. ఏమయ్యా ఇవాళ అలా చిన్న బుచ్చుకు పడుకున్నావు స్వామి, రాక్షస సంహారం చేసేవాడివి కదా అంటే ఆయన అన్నారు, ఉత్తిష్టోత్తిష్ట దేవేశ కింశేషే పురుషోత్తమ, లేవయ్యా మంచం మించి లేచి మాట్లాడు, ఏం అలా పడుకున్నావేం బెంగగా అన్నారు. అమ్మ ఏం చెప్పమంటావమ్మా, మనసు పడేసుకున్నాను, పద్మావతీదేవి దగ్గర నా మనస్సును విడిచిపెట్టానమ్మా, ఆవిడతో వివాహం జరగాలని కోరిక అన్నారు. అంటే ఆవిడంది ఆయన, రాజులు రా మనకి పిల్లనిస్తారా అంది. అయ్యో నా అవతార ప్రయోజనంలో ఓ భాగమమ్మా, పద్మాతే పద్మావతీదేవి పుట్టిందే నా కోసం, అందుకని నువ్వు వెళ్ళి పిల్లని అడుగమ్మా అన్నారు. అంటే ఎటువైపు నుంచి వెళ్ళనరా అయ్యా అంది. ఆవిడ కూడా వెంకటేశ్వర స్వామి వారి మీద మనసు పారేసుకుని అన్నం తిండం మానేసింది, నీళ్లు తాగడం మానేసింది. పాపం ఎప్పుడు హంసతూలికాతల్పం మీద పడుకునే ఆఖరికి చెలికెత్తెలు వింజామరలతో విసిరినా కూడా అగ్నిహోత్రపు సెగలు సోకినంత బాధ పడిపోతోంది. ఆ ఆఖరికి చెలికెత్తెలు వచ్చి అడిగారు, ఎందుకమ్మా పద్మావతి ఇలా అయిపోయావు, అసలు రహస్యం చెప్పమన్నారు. చెప్పమంటే ఆవిడ చెప్పేసింది, హరికై విరికై తుమిదలీల నా హృదయం ఉవ్వెళ్ళూరు నెల్లప్పుడున్, హరికై కరుణాసుధాలకరికై ఆనంద మందాకిని ఝరికై నిత్య నివాస శేష గిరికై సంతృప్త దైత్యేవ కేసరికై అని ఆ నిర్మల మందహాస సుషమా సౌభాగ్య సంచారికై అని, అదిగో ఆ పద్మావతీదేవి యందు నా మనస్సు లగ్నమైపోయి ఉన్నదయ్యా, అందుకని ఆ వెంకటేశ్వర స్వామి వారి యందు నా మనస్సు లగ్నమైంది. ఇప్పుడేమిటి, ఎన్ని అవతారాలు ఎత్తినా ఎన్ని జన్మలు ఎత్తినా ఎనీ గుణంబులు కర్మేంద్రియములు శోక దేహతాపంబులు తిరిపోవు, ఎనీ శుభాకార మిక్షింప కందుల కకిలార్ధ సంపదల్ కలుగుచుండు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆననమలేదు, కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమాన నీచిత చోర, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున, ఈ దురాత్ముడు చెయ్యుడు నీ పదంబు జాయనినైన నన్ను బడిదాకొనిపోయేదను, జన్మంబులం నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచదం నికంబు ప్రాణేశ్వర అంటుంది కదా రుక్మిణీదేవిగా, అలా నాకు వెంకటేశ్వరుడే భర్త అని ఆవిడ భీష్మించింది. సరే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, అమ్మా ఒకళ్ళ మాట, ఈ వెంకటాచల పర్వతాన్ని కిందకి దిగితే అదిగో ఆ పద్మావతీదేవికి పట్టినటువంటి ఆ కోరిక తీరడం కోసమని ఆకాశరాజు గారు అగస్త్య మహర్షి వారి ఆశ్రమంలో ఉన్నటువంటి పరమశివలింగానికి సహస్రఘటాభిషేకం చేయిస్తున్నారు. అక్కడ ఉన్నారు రాచ పరివారం, వెళ్లి వారితో నన్ను పిల్లనిచ్చి పెళ్లి చెయ్యమని చెప్పమ్మా అన్నారు. అంటే వకుళమాత ఆ కపిల తీర్థం నుంచి దిగొస్తోంది, ఈలోగా వచ్చింది చెలికెత్తెలకు చెప్పింది, సరేనమ్మా దానికేముంది తప్పకుండా మాట్లాడదుగాని, అంతఃపురానికి వెళ్లిన తర్వాత మాట్లాడదుగాని చెలికెత్తెలు ఈవిడిని తీసుకెళ్తున్నారు. ఈలోగా వెంకటేశ్వర స్వామి వారు ఒక చిత్రమైనటువంటి వేషం వేశారు. అసలు ఇంతకు ముందు ఎన్నడూ ఏ అవతారంలో ఎవ్వరూ చెయ్యనటువంటి అవతారం అది, అంత విచిత్రమైనటువంటి వేషం అది, సోది చెప్పేటటువంటి వేషం వేశారు వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి ఏమిటి, వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఏమిటి, ఆయన సోది చెప్పేటటువంటి ఎరుకల సాని వేషం వేసుకోవడం ఏమిటి, ఆ ఎరుకల సాని వేషం వేసుకుని ఆయన వచ్చారట. ఒకప్పుడు ఆయన్ని ఆ ఉద్యానవనంలో చూస్తే ఆయన యొక్క కాంతిని చూసి ఆయన యొక్క జ్యుతిని చూసి ఆశ్చర్యపోయి, ఎటుల వచ్చితివి చటికెవరవీవు పరమ రమణీయ ఫల పుష్పభరితమైన ఈ విశాల వనమందు తావు లేదు జంతువుల వధించు నిషాదులకును అని వేటగాడనుకుని ఆయన పక్కకి తోసేశారు పాపం. ఇప్పుడు మళ్ళీ సోది చెప్పేటటువంటి దాని వేషం వేసుకుని మళ్ళీ వచ్చారు. వచ్చి ఆ ధరణీదేవి ఉన్నటువంటి అంతఃపురానికి దగ్గరలో వీధులలో నిలబడి ఎక్కడ చక్కగా సోది చెప్తున్నారు.
ఎంత బాగా చెప్తోందో శోభి, జరిగినటువంటి విషయం, జరగబోయే విషయం చాలా బాగా చెప్తోంది అని చెప్పి వార్త ధరణీదేవికి వెళ్ళింది. సరే తీసుకురమ్మన్నారు. లోపలికి వెళ్ళింది ఈవిడ. వెడితే ఎంత అందమైన వేషం కట్టారోట తెలుసా అండి, తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపైన అలర అరు తాటాకు బుట్ట. ఆ తల మీద ఒక చక్కటి తాటాకు బుట్ట ఒకటి పెట్టుకుంది ఆవిడ. ప్రాయము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట. ఆ తరువాత ఆ మెడలో తమ్మి మొగ్గల నెల్ల దాచడి మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట. గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడి తీయటి పాత పుట్ట. కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. మంచి ఎరుకత వచ్చి సిరిమించునట్లు అని ఆ తెల్లగా నల్లగా అయిపోయినటువంటి వెంట్రుకల మీద ఒక తాటాకు బుట్ట ఒకటి పెట్టుకుంది. చేతిలో ఆ వాయిస్తూ పాడడానికి ఒక పెద్ద ఆనప స్వర బుర్రతో చేసినటువంటి ఒక వీణ లాంటిది, ఒక తుమ్మురు లాంటిది ఒకటి పట్టుకుంది. బ్రహ్మదేవుణ్ణి పిల్లాన్ని చేసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. ఒక పెద్ద కుంకం బొట్టోటి పెట్టుకుంది. పెట్టుకుని సోది చెప్తానమ్మ సోది అని తిరుగుతోంది. తీసుకురమ్మన్నారు. లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమమ్మా సోది చెప్పు అన్నారు. అంటే ఆవిడంది, సోది చెప్తాను కానీ అమ్మాయి పిల్లాడు మారాం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, వీడికి కొంచెం పాలు బువ్వా పెట్టండి అంది. ఎంత అదృష్టమో చూడండి, భగవానుడు ఏదైనా ఫలితాన్ని ఇచ్చే ముందు ఓ చిన్న పుణ్యకార్యం ఒకటి చేయిస్తాడు. శ్రీశైలేశు భజింతునో యభగు కాంచీనా దుసేవింతునో కాశీవల్ల భుకొల్వ బోధను మహాకాళేశు పూజింతునో నా శీలం వణువైన మేరువను చుంద్రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేనేం చేయగలను స్వామి, ఇంత చేసిందుంటే అంతని చూపించి నన్ను రక్షించంటాడు. అలా ఓ చిన్న ఉపకారం ఒకటి చేయించాడు. చేయించి అమ్మ పిల్లాడు మారాం పెడుతున్నాడమ్మా, ఏం చెప్పను సోది, ఆ పిల్లాడికి కాస్త అన్నం పెట్టండి అన్నాడు. అంటే గబగబా పాలలో అన్నం కలిపి అందులో కాస్త బెల్లం కలిపి ఆ బంగారు పాత్రలో పట్టుకొచ్చి పిల్లాడిని తినమన్నారు. అంటే వాడు తినకుండా పెద్ద ఏడుపు మొదలెట్టాడు. ఆ చెలికెత్తలు పట్టుకుని ఆ పిల్లాడికి పెడుతున్నాడు. వాడు మూతి అటు ఇటు తిప్పుతున్నాడు, తింటలేడు. అంటే స్వామి, ఆ పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని ఏం చెప్పమంటావమ్మా, వీడికో దుర్బుద్ధి ఉంది, వీడు తిన్నగా తినడు, నేను తింటే నా కడుపులోది వీడు తింటాడు, వీడి ఇదో మాయ రోగం అంది. ఎంత విచిత్రం అండి, ఆయన నాభికమలంలోంచి కదా పుట్టాడు బ్రహ్మదేవుడు, మరి అందుకని ఈయన తిన్నదాన్ని ఈయన నాభికమలంలోంచి బ్రహ్మగారు స్వీకరించాలి. అంతేగాని పక్కన తండ్రి గారు ఉండగా ఆయన తింటాడు, ఆయన చిత్రముఖ బ్రహ్మ, అందుకని తినడమ్మా, ఈ పిల్లాడికి ఇదో అలవాటు, ఏం చెయ్యమంటావు, అందుకని ఆ పాలు అన్నం నాకు ఇవ్వండి, నేను తింటానని ఆయన తిన్నార్త ముందు తిని ఏదమ్మా ఒక్క తాంబూలం ఇవ్వండి అని చెప్పి తాంబూలం అడిగి పుచ్చుకుని చక్క తాంబూలం వేసుకున్నారట. ఎర్రటి నోటితో పెదవి చారెడు చక్కటి చెలువ పుట్ట ఇత్తడి సరుల గుట్ట. ఈ పెదవి పక్కన పెట్టుకుంటుంటారు సోది చెప్పేటటువంటి వాళ్ళు. అలా చక్కటి ఇత్తడి గుట్ట ఓ చిన్న చుట్ట ఒకటి పెట్టుకున్నారట. పెట్టుకుని ఆ ఎర్రటి నోటితో తాటేక బుట్ట ఒకటి చేత్తో పట్టుకుని ఓ చాట తీసుకురమ్మని ఆ చాటలో ముత్యాలు తీసుకొచ్చి పోశారు బియ్యం బదులు. ఆ ముత్యాలు చేతితో పిసికి మూడు రాసులు పోసి మధ్య రాసి ఎందు మనసు పెట్టి ఆ మూడు రాసులు చేసి ఆ ముత్యాలన్నీ పిసికి వాళ్ళు కుప్పలు పోస్తుంటారు. ఆ మధ్యలో రాశి మీద మనసు పెట్టిందిట. నీ మనసు దేని మీద నిలబడింది అని ధరణీదేవిని అడిగిందిట. అయితే ధరణీదేవి అందిట, నా మనసు కూడా మధ్య రాశి మీదే నిలబడింది అందిట. మనిద్దరి మనసులు కలిశాయి, అందుకని ఇప్పుడు నా నోటి వెంట పలికేటటువంటి మాట నిజమై తీరుతుంది, అందుకని సోది చెప్తున్నానమ్మా జాగ్రత్తగా విను, ఈ చెప్పినటువంటి సోది ప్రకారం నడుచుకో అంది. ఏం చెయ్యమంటావని అడిగింది. శ్రీయపతిగా